ఊహించినటువంటి చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగనటువంటి ఫ్లడ్ ఈసారి కడెం రివర్ లో కడెం ప్రాజెక్ట్ దగ్గర మనం చూస్తాం. ఈ ఒక్క రోజు కూడా 2.5 లక్షలు దాటలేదు అది. దాని హైయెస్ట్ డిశ్చార్జ్ 2,90,000 సుమారు 3 లక్షలు ఉంటుంది. ఈసారి 5 లక్షలు దాటిపోయింది. అది నిజంగా చెప్పినట్టు మానవ ప్రయత్నం కాదు, భగవంతుని దయ వల్లనే ఆ ప్రాజెక్ట్ బతికింది. ఆ ఫోటో వీడియో చూస్తూ ఉంటే అంత మొత్తం అంతా నీళ్లు ఉండి మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడతా ఉంది, గీత గీసినట్టే. అట్లాంటి పరిస్థితులలో అది మనం ఏదో దక్కించుకోగలిగినాం, కానీ అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ తెలియదు. కొన్ని ఇతర దేశాల వాళ్ళు కావాల్చుకునే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో లేహ్లో చేశారు, ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు, ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తుంటాయి కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఇక్కడ భద్రాచలంలో బూర్గంపాడులో దాదాపుగా 25,000 మంది ప్రజలని, 7,274 కుటుంబాలని జిల్లా యంత్రాంగం సక్రమంగా అనేక రిహాబిలిటేషన్ క్యాంపులకు తరలిచ్చారు. ఇందులో అందరూ కూడా పనిచేశారు. నేను అన్ని శాఖల వాళ్ళని అభినందిస్తూ ఉన్నా, ఐజీ నాగిరెడ్డి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఇంకో 2-3 డేస్ టోటల్ ఇది అయ్యేంత వరకు ఈ కొత్తగూడెం కానీ ఈ పరిసరాలతో మరి మీరు క్యాంప్ వేసి, నేను ఏటూరు నాగరం వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఆ బూర్గంపాడు సైడ్ కూడా ఒక రౌండ్ తిరిగి అసలు ఎట్లా ఉంది పరిస్థితి. షైనీ ఆల్సో ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గో టు హనుమంతరావు కమిషనర్ పంచాయతీరాజ్, ఆల్ ఆఫ్ యూ టీమ్ యాజ్ ఐ లీవ్ ఫర్ ఏటూరు నాగరం నౌ, ప్లీజ్ గో టు దోస్ విలేజెస్. అక్కడ కూడా చాలా విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పారు. పినప్పాక ఎమ్మెల్యే గారేమో ఆయన దాదాపుగా రకరకాలు కలిపి 35-40 గ్రామాల వరకు మాకు కూడా ఇబ్బంది వచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే ఈ ఇన్సెసెంట్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు, అంటే నిరంతరాయంగా కురిసేటువంటి వర్షపాతం ఉన్నప్పుడు వచ్చే ఉత్పాతం ఏందో ఇప్పుడు పరిస్థితి మనకు చెప్తా ఉంది. ఇంకొక మాట కూడా స్థానిక అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్లతో పాటు నా రిక్వెస్ట్ ఏంటంటే, వాతావరణ శాఖ వాళ్ళు కొన్ని ప్రైవేట్ వాతావరణ యాప్స్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ నెల 29th వరకు ఇదే పద్ధతిలో ప్రతిరోజు వర్షం ఉంటుందని చెప్తా ఉన్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు ప్రమాదం తప్పిపోయినట్టు కాదు. ఈ క్యాంపులలో ఉండే వాళ్ళని కూడా మళ్ళీ ఏదో ఆదరాబాదులకు పంపించకండి, మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు తక్షణ సాయంగా ఒక 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళకి ఇస్తాం. అదేవిధంగా వాళ్ళంతా సర్దుకొని పాపం మళ్ళీ ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ 10,000 రూపీసే కాకుండా నెక్స్ట్ 2 మంత్స్ వాళ్ళకి ఈచ్ ఫ్యామిలీకి ఒక 20 కేజీల చొప్పున ఫ్రీ రైస్ కూడా వాళ్ళకి ఇస్తాం. ఆ రకం కూడా కొంత వాళ్ళకి సహాయపడే అవకాశం ఉంటుంది, అది చేసుకుంటాం. ఇంకొక మాట ఏంటండి, ఈ సందర్భంగా నేను మనవి చేసేది భద్రాచలం ప్రజలకి, ఇక్కడున్న పినపాక నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గానికి, శాశ్వతంగా ఈ సమస్య మనకు పోవాలి. దానికి మార్గం గురించి మేము ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాం. నేను మన చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను, స్థానిక మంత్రివర్యుల వారు కూడా చెప్పాను. భద్రాచలం టౌన్ యొక్క కాంటూర్ లెవెల్స్ మీరు R&B వాళ్ళు నోట్ చేసుకోవాలా, ఐ రిక్వెస్ట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్సో టు నోట్ ద కాంటూర్స్ ఆఫ్ భద్రాచలం టౌన్స్ ఇన్ టోటో మే బి టేకెన్. మనం కొంచెం మంచి ఉన్నత స్థాయి గంగానది ఫ్లడ్స్ బీహార్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే పర్మనెంట్గా వస్తున్నాయో అక్కడ కొంతమంది IIT ప్రొఫెసర్స్ వెళ్ళి కొంత రిలీఫ్ చేశారు. ఆ పద్ధతిలోనే IIT ప్రొఫెసర్స్ కూడా రప్పిస్తాం, CWC వాళ్ళని కూడా రప్పిస్తాం, మన ఎక్స్పర్ట్స్ని కూడా రప్పించి శాశ్వతంగా ఇది పోవాలి కాబట్టి దానికోసం స్టెప్స్ తీసుకుందాం. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, సుభాష్ నగరు, AMC కాలనీ, ఇంకేదో కొత్త కాలనీ ఇవన్నీ కలిసి సుమారు ఒక 1,500 నుంచి 2,000 పైచలకి ఇల్లులు ఉన్నట్టున్నాయి. వాళ్ళ కోసం కూడా నేను రెండోబడి లోకల్ మినిస్టర్ గారిని కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, అక్కడ వాళ్ళు ఉండటం, ఆ గతంలో పోసిన కరకట్ట స్లూయిసెస్ ఆ నీళ్ళు ఎదురుదన్నటం రావటం అనేది ప్రతిసారి జరుగుతూ ఉంది. ఆ న్యూసెన్స్ వాల్యూ మనకు ఉండొద్దంటే శాశ్వతంగా వాళ్ళని అక్కడిని షిఫ్ట్ చేయటమే కరెక్ట్. నేను ఇప్పుడు చాలామందిని ఒక స్కూల్లో ఉన్న రిహాబిలిటేషన్ క్యాంప్కి కూడా వెళ్ళాను, వాళ్ళతో పర్సనల్గా నేను ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళందరూ కూడా సమ్మతం తెలియజేస్తూ ఉన్నారు. మేమంతా షిఫ్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మమ్మల్ని తప్పించండి దయచేసి, ఈ శాశ్వతంగా మాకు ఈ బాధ నివారణ కావాలని కోరుతూ ఉన్నారు. 100% సింగరేణి ప్లస్ ప్రభుత్వం ఇద్దరం కలిసి నేను ఈరోజే అనౌన్స్ చేస్తూ ఉన్నాను, ఒక దాదాపుగా 1,000 crore శాంక్షన్ చేసి అటు పినపాక వైపు కానీ అటు భద్రాచలం కానీ శాశ్వతంగా ఈ సమస్య నుంచి దూరం అయ్యేటట్టు ఒక ప్రత్యేకంగా 2-3 వేల ఇళ్ల కాలనీ మంచి హైట్ ప్లేస్లో
ఎనభైగా తొంభై ఫీట్ల లెవెల్కి వచ్చినా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితికి కాలనీ కూడా ఒకటి నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి కూడా చీఫ్ సెక్రటరీ గారు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఈ పది పదిహేను రోజులు దాటితే ఈ ఉత్పాత పరిస్థితి నుంచి మనం బయటపడితే అప్పుడు అధికారులందరూ వస్తారు. సీనియర్ అధికారులను కూడా పంపిస్తాం, ఇంజనీరింగ్ చీఫ్స్ కూడా పంపిస్తాం. దీనికి శాశ్వత పరిష్కారం కూడా వెతుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను అనౌన్స్ చేసిన ఈ డబ్బులోనే భాగంగా నేను చీఫ్ సెక్రటరీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా మంత్రి గారిని కూడా కోరేది ఏంటంటే బూర్గంపాడు సైడ్ కూడా సరే పోయిన గ్రామాలు ఆంధ్రాకి పోయినా మిగిలిన మనం కాపాడుకోవాలంటే ఏ రకంగా మనం కరకట్ట అక్కడ కూడా కొంత చేసుకున్నట్టయితే ఈ ఇబ్బంది పోతూ అది కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. పైన పినపాక ప్రాంతం కానీ కొంత దుమ్ముగూడెం ప్రాంతంలో కూడా ఆ సీతమ్మ ఉండేటువంటి ఆ పర్ణశాల ప్రాంతం కానీ అక్కడ కూడా కొంత వాటర్ వస్తూ ఉంది. దాని మీద కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శాశ్వతంగా మొత్తం రీచ్లోనే ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు డెఫినెట్గా స్టెప్స్ తీసుకుందాం. ఇది గతంలో జరిగినటువంటి కొన్ని ప్రయత్నాల వల్ల కొంతవరకు నివారించగలిగారు. వాళ్ళు మొత్తం తప్పు చేశారని మనం అంటాం లేదు. కరకట్ట కూడా కరెక్ట్గా లేదు, పంపులు కూడా కరెక్ట్ లేవు. అసలు గుడిలు చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు ఏంది అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి అన్నింటిని కూడా తరోగా ఎగ్జామిన్ చేసి ఈ 1000 crores ప్రాజెక్టులో భాగంగా శాశ్వతంగా పినపాక కానీ భద్రాచలం కానీ వీళ్ళకి లేకుండా చూస్తాం. రెండు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఇక్కడనే ఉన్నారు. వారితో కూడా రిక్వెస్ట్ ఏంటంటే వాటర్ ఎట్టట్లా రిసీడ్ అయితే అట్టట్లా ఎపిడెమిక్ ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరం బ్లీచింగ్ చేయించడం కానీ అవసరం వస్తే కొద్దిగా స్పెషల్ ఫండ్ తీసుకొని అయినా మీరు సిఎస్ గారికి ఇండెంట్ పెట్టి కంటిన్యూస్గా బ్లీచింగ్ చేయటం, ఎపిడెమిక్ ప్రబలకుండా చూసుకోవటం, దానికి అత్యవసరమైన మందులు పెట్టుకోవటం, ఆ చర్యలు కూడా మీరు తీసుకోవాలి. మీ నిరంతర నిఘా హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అవసరమైతే ఇంకొక ఇద్దరు ముగ్గురు సీనియర్ ఆఫీసర్స్ని డెప్యూటీ చేసి ఆ రకంగా వరంగల్ నుంచి కూడా ఎంజీఎం నుంచి కానీ డాక్టర్ల బృందాలు పెట్టి మీరు వరంగల్, హనుమకొండ ఇద్దరు జిల్లాల కలెక్టర్ని కూడా రిక్వెస్ట్ చేసిన నిన్ననే చెప్పాం. వాళ్ళు ఏటూరు నాగారంలో ఉన్నారు. వాళ్ళ పర్యవేక్షణ ఇక్కడికేమో ఖమ్మం కలెక్టర్ గారు ఆయన ఉన్నారు. ఆ ఖమ్మం కలెక్టర్ గారు లేరు. యూ హ్యావ్ టు అవైల్ దేర్ సపోర్ట్ ఆల్సో. మీకు ఎక్కడి నుంచో రారు. ఖమ్మం కలెక్టరేట్కి అనుభవం కూడా ఉంది, సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ. గతంలో భద్రాచలం ఫ్లడ్స్ హ్యాండిల్ చేసినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ది చీఫ్ సెక్రటరీ గారు టు ఇన్స్ట్రక్ట్ ది కలెక్టర్ ఖమ్మం టు కమ్ హియర్. ఎందుకంటే ఖతరా అభిట్ అలా నెయ్యే అవి 10-15 దినాలకు రహసక్తాయి. అందువల్ల హెల్త్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఖమ్మం కలెక్టరేట్ కూడా సపోర్ట్ కూడా తీసుకొని మనం రిలాక్స్ అయితే మళ్ళీ ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇదేం తప్పినట్టు కనపడటం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మంత్ ఎండ్ వరకు వర్షాలు భారీగా ఉన్నాయని తెలుస్తూ ఉంది ఒకటి. రెండవది ఏమంటే ఇప్పుడు వచ్చే ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇప్పటిదాకా కొంచెం భూమి పీల్చుకునేది నీళ్లు రకరకాలుగా పోయింది కానీ ఇప్పుడు కురిసే ప్రతి వర్షం చుక్క పరిగెత్తుకొచ్చి గోదావరిలో చేరితే మనకు తెలుసు ఆ విషయం. వాగులు వంకలన్నీ పొల్లుతూ ఉన్నాయి, చెరువులు కుంటలన్నీ నిండినాయి, ప్రాజెక్టులన్నీ నిండినాయి. కాబట్టి వచ్చిన వాటర్ వచ్చినట్టే సర్ప్లస్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మనకు ప్రమాదం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మనందరం కూడా అలర్ట్గా ఉండి నంబర్ 1 ప్రయారిటీ హ్యూమన్ లాస్ కాకుండా చూసుకోవటం, నంబర్2 ప్రయారిటీలో ఈ శాశ్వత నివారణ చర్యలకు ఏం చేయాలో ఆలోచించుకోవటం, ఈ రెండు